ప్రైవేట్ వాడికి 2 రూపాయలు కమ్ముతున్నది కనీసం రూపాయి 90 పైసలకైనా తగ్గించాలి. ఇక్కడ రేట్లు మనం కొనే రేట్లు తగ్గిపోతున్నాయి, మనం అమ్మే రేట్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడ పోతుందా ఈ డబ్బు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి దోచేస్తుందని రోజు బీజేపీ వాళ్ళు చెప్తారు. మరి మీ సంగతి ఏంటి? మీరేం చేశారు? మీరు ఇన్నేళ్లలో ఏదైతే అప్పు జరిగిందో అప్పు చేశారో దానికి డబల్ 7 ఏళ్లలో చేశారు. ఏంటి దానికి లెక్క? సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అడగరు, వాళ్ళు బీజేపీని పన్నెత్తి మాట్లాడతారు. నిన్న ఏదో పార్లమెంట్లో ఒకటో రెండో మాట్లాడినట్టున్నారు, అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు. వీళ్ళేమో అడగరు, వీళ్ళ వేరే కారణాలు ఉన్నాయి, అందరికీ తెలుసున్నది. బీజేపీని వాళ్ళు అడగరు, వీళ్ళు అడగరు. నేను చెప్పానుగా లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, అత్యంత బలంగా బీజేపీ ఉన్న రాష్ట్రం ఎదురా అంటే ఆంధ్రప్రదేశ్. 25 ఎంపీలు వాళ్ళవే, మనం చూసాం కదా. కనీసం ఆయన నేను అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అన్నాడు మన మీద ఆధారపడిన రోజున మనం డిమాండ్ చేసి తీసుకోవచ్చు, మన లేకుండానే ఆయన గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు కాబట్టి మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగలేము అన్నాడు. మన పూర్తిగా ద్రౌపది ముర్ము నెగ్గిందంటే ఇతను ఇచ్చిన సపోర్ట్ వల్లే. ఇతను ఆ రోజుల సపోర్ట్ కనుక ఈ దీనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంటి పెట్టుంటే ఇతను ఓట్లు లేకుండా మిగతా వాళ్ళు ఎవరు రారు. ఎప్పుడైతే వాళ్ళకన్నా ముందే ఈయన వెళ్ళిపోయాడో ఈయన పార్టీ వెళ్ళిపోయారు. ద్రౌపది ముర్ము అని ప్రకటించగానే ఆవిడ పక్కన ఎవరు ఉన్నారంటే మనలో ఉన్నారు. ఇంకేంటి అయిపోయింది, వీళ్ళు ఎప్పుడైతే కలిశారో నెగ్గేసినట్టే. చంద్రబాబు గారు ఏమంటాడు, నాకు మూడే కదా అంటాడు, గిరిజన అంటాడు. అది ఎవరో తీశారు, అది వీళ్ళు అంటాడు, ఆవిడ తీసిపెట్టాడు. మరి అప్పుడు సంగమా పెట్టినప్పుడు గిరిజనుడు కదా, పిఏ సంగమాన్ పెట్టినప్పుడు మీరు అందరూ ఓడించారు కదా, అతను గిరిజనుడు కదా. ఇవన్నీ నేను మర్చిపోతాను కానీ జనం మర్చిపోరు, ఎవడో ఒకటి పెడుతూనే ఉంటాడు. అయ్యా అది విషయం, నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటిది మాత్రం పోలవరం విషయంలో శ్వేతపత్రం ప్రకటించి అంబటి రాంబాబు గారు మీరు ఒప్పుకున్నందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ స్టేజ్ ఏంటో అసలు అవుతుందా అవదా, పోలవరం ఉంటుందా ఉండదా, నిజం చెప్పాను, ఒక నిజం చెప్పేశారు. ఇదేమి కూడా డేట్ గీట్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కాదు, ఇది ఎప్పుడవుతుందో నేనేం చెప్పలేను అని ఒక నిజం చెప్పేశారు. ఇంకొక నిజం కూడా చెప్పేయండి, అసలు ఎత్తముగం రాక్ ఫీల్డ్ డ్యామ్ 41.15 దగ్గర ఆగిపోతుందా, యాక్చువల్గా డిజైన్ అయినంతది అంతవరకు పెరుగుతుందా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులుస్తారా? మీరు రాంబాబుకి మాట బాగా చెప్పడం తెలుసు, బాగా తెలివైనటువంటి ఆరేటరు, మంచి కమ్యూనికేషన్స్లో కూడా ఎక్స్పర్ట్. మీరు క్లియర్గా చెప్పేయట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదండి అని, అది మాకు అర్థమయ్యేలా చెప్పండి చాలు, చెప్పగలరు అది అర్థమయ్యేలా దాన్ని చెప్పి కొంచెం. ఇప్పుడు నాలుగు ఎందుకు వీళ్ళందరూ రావటం కూర్చోవటం, పోలవరం గురించి మాట్లాడుకోవటం, ఇది వీళ్ళకి కూడా చెరకు వచ్చింది పోలవరమేనా ఇంకేమైనా మాడతావా అని. ఎందుకంటే ఇది ఏం జరిగేది కాదు, చచ్చేది కాదు, ఎప్పుడు గొడవ దేశం అంతా వదిలేస్తే మీకెందుకు అయ్యిందని ఒక మాట మీరు మర్మగర్భంగా ఆ డైరెక్షన్ చెప్పండి, ఇదేం జరిగేది కాదు చచ్చేది కాదని మాకు అర్థమవ్వాలి. లేకపోతే ఇలా నడుస్తూనే ఉంటుంది, మనకి కేంద్రం ఏమీ ఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమి ఇచ్చినా ఏమన్నా మనకు బెనిఫిట్ ఉంటుందా అనడానికి ఏమీ లేదు. తెలంగాణలో ఏమన్నా బీజేపీ గెలిచే అవకాశం ఉందేమో, అందుకని చెప్పి అక్కడ వాళ్ళు తెలంగాణలో ఏమైనా ఇస్తారు ఫైట్ చేస్తారు. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు, ఎవరు గెలిచినా బీజేపీయే, సేఫ్ ఆడుకుంటారు అక్కడ, ఇలా సేఫే ఆడుతున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ పిలుస్తానని అన్నాడు, మళ్ళీ పిలవలేదు. అదే అదే చెప్పాను కదా, ఇప్పుడు భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం ప్రాజెక్టు కట్టడమే కారణం అంటున్నారు. ఎక్కడ కట్టారు? ఇది నా ప్రశ్న ఏంటంటే, నిజంగా కట్టి ఒక అడుగు వేసే అడిగేశారయ్యా, మా 6 గ్రామాలు మునిగిపోయా అన్నానికి అడుక్కలు అడల్ప్ చేశారు గోదావరి పుట్ట స్పీడ్గా పోవటానికి. మరి ఇది ఏదో నాకు అంటే నేనంత టెక్నికల్ మ్యాన్ కాదు, కామన్ సెన్స్లో ఏంటంటే ఇప్పుడు మునిగిందంటే కారణం ఎప్పుడు లేనంత వరద వచ్చి ఉంటుంది, లేకపోతే మీకు కరకట్లేవో దెబ్బతిని ఉంటాయి. కరకట్ట అంటే మన గోదావరి గట్లే గట్టేదో దెబ్బతిని ఉంటుంది, మరి చూసుకుని జాగ్రత్తగా. అది కూడా రాంబాబు గారు శ్వేతపత్రంలో ప్రకటించాలి, నిజంగా పోలవరం కడితే భద్రాచలం మునిగిపోయా ఉంటే డిజైన్లో ఉండాలి కదా, అది డిజైన్లో తొలిగా చెప్పాలి ఈ గ్రామాలు మునిగిపోతాయని. ఆ గ్రామాలు మునిగిపోతాయనే కదా మండలాలు ఆంధ్రాలో కలిపారు, అవి మునిగిపోయే మండలాలు. ఎనీ మోర్ క్వశ్చన్స్? మీ పండుగ కొట్టుకుపోయింది, రెండు ముక్కలు పట్టాయట.
అదే చెప్పంటున్నాను. ఎందుకంటే డయాఫ్రామాలు కట్టేది చంద్రబాబు నాయుడు, భూములు పెళ్లి కట్టడు, జగన్మోహన్ రెడ్డి పెళ్లి కట్టడు, ఇంజనీర్లు కడతారు. కాఫర్ డ్యామ్ లేకుండా డయాఫ్రామాలు కట్టడం తప్పు అన్నది సైన్స్ అనుకో. ఎందుకు కట్టారు? అది కూడా ఎవడో కట్టింది, బావర్ కంపెనీ. వరల్డ్లో మూడు కంపెనీలు ఉన్నాయట. అలా భూగర్భంలోకి వెళ్ళి ఐస్తో కలిపి ప్లాస్టిక్ పెట్టి సిమెంట్లో ఒక గొట్టం దింపి ఆ గొట్టం నుంచి పంప్ చేస్తారు భూమిలోకి. ఆ పంప్ చేసిన తక్కువ లోపలికి వెళ్ళి అక్కడికంటే వెంటనే కన్సాలిడేట్ అయిపోవాలి. అలా పంప్ అయిపోయినటువంటి కింద ప్లాస్టిక్ ఎందుకు కలుపుతారంటే కొంచెం వాటర్ వచ్చిన అలా అవుతుందన్నమాట. ఆ కింద కట్టే డయాఫ్రామ్ వాళ్ళు, డయాఫ్రామ్ అంటే మనకి ఊపిరితిత్తుల్లో ఉండేది, అది ఎలా అయితే ఇలా సంకోచం వ్యాకోచం పొందుతుందో అలా పొందేలా కడతారు. ఇది డయాఫ్రామ్ వాళ్ళు. ఈ డయాఫ్రామ్ వాల్ అనేది పోయింది, మళ్ళీ కట్టాలి అనేది ఇప్పుడు జరుగుతుంది. పోవటానికి కారణం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది ముందు చూపు లేకుండా కాఫర్ డ్యామ్ కట్టకుండా ఇది కట్టారు, అందుకే ఇలా ఏర్పడింది అని. కట్టింది ఎవరు? ఇంజనీర్లు, అక్కడ ఉన్న సిడబ్ల్యూసి, పీపీఏ, ఇక్కడ ఉన్న ఇంజనీర్లు, వీళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు పోనీ వెళ్ళిపోయిన అప్పారావాడు ఇలా కట్టేసిపోయాడండి, సుబ్బారావు వచ్చి బాధపడుతున్నాడు అండి మనకి. అప్పారావే ఇప్పటికే ఉన్నాడు. ఫోటోలు తేలిపోయి ఉన్నాయి, తేలిపోయి. అది దాన్ని ఏమంటారంటే దాన్ని ఏదో అంటారు జెట్ క్రౌటింగ్. జెట్ క్రౌటింగ్ చేసింది, పైకి తేలిపోయింది. తేలిపోతే ఏముంది,